సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి నేటికి 3 సంవత్సరాలైన సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మాజీ ఫ్లోర్ లీడర్ వైసీపీ అధికార ప్రతినిధి మేడపాటి శర్మిల రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో ప్రతి గడప తొక్కుతూ స్థానికంగా పాదయాత్ర నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తైన సందర్భంలో వైసీపీ శ్రేణులు విజయోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మరియు అధికార ప్రతినిధి మేడపాటి శర్మిల రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గతంలో 2017 నవంబర్ 6వ తేదీన చేసిన ప్రజా సంకల్ప పాదయాత్రతో తొలి అడుగు మొదలై ఆ అడుగు చరిత్ర సృష్టించి అధికారం చేపట్టి ఎన్నడూ ఎరుగని ప్రజా సంక్షేమ పథకాలతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సుపరిపాలన చేస్తున్నారని కొనియాడారు. మరి జగన్ అన్న తొలడుగు మరి ఇదే రోజున 2017 వేయడం జరిగింది. ఈనాటికి 3 సంవత్సరాలు పూర్తయింది. మరి ప్రతి అడుగు మరి చరిత్ర సృష్టిస్తుందని చెప్పి మనం చదువుకున్నాం. కానీ జగన్ అన్న వేసిన ప్రతి అడుగు కూడా మరి చరిత్ర సృష్టించి మరి ఆ రోజు మరి జనం కోసం అన్న ఆయన ప్రజా సంకల్ప యాత్ర తెలుసు మరి చేసి మరి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని ప్రతిదీ కూడా మేనిఫెస్టోలో పెట్టి మేనిఫెస్టోని ఈరోజు ఒక బైబిల్ అదేవిధంగా ఒక ఖురాన్ ఒక భగవద్గీతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఒక్క హామీని అమలు చేసిన మరి ఏకైక ఆ రోజులు మరి ప్రజల కోసం బయటకు వచ్చి మరి ఈరోజు ప్రజల కోసం ఎన్నో సంకల్పాలు ముందు తీసుకెళ్ళి మరి ఎన్నో సంక్షేమాలు చేస్తూ మరి మరి జగన్ అన్న దట్ ఈస్ సీఎం అని అన్ని అన్ని మరి దేశంలో మరి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రిని మరి జగన్మోహన్ రెడ్డి గారు వైపు అందరూ కూడా చూస్తున్నారు. సో ఖచ్చితంగా మరి రానున్న రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ భగవంతుడు మంచిగా ఆరోగ్యం ఇచ్చి ఇంకా మంచి మంచి సంక్షేమ పథకాలు మరి చేయాలని అదేవిధంగా ఈరోజు మరి ఈరోజు వాటిలో మరి పాదయాత్ర చేస్తే చాలా ఆనందంగా అనిపించింది అండి. ఎందుకంటే పబ్లిక్ వాలంటరీగా ముందుకొచ్చి మాకు ఆ పథకం అంది నీ పథకం అంది అని వాళ్ళకి వాళ్ళగానే మరి ఈరోజు చెప్తున్నారు. సో ఈరోజు మరి ప్రజల యొక్క భావాలు కూడా బయటకు వచ్చి ఈరోజు జగన్ గారి వల్ల మాకు అమ్మఒడి వచ్చిందండి, మాకు పెన్షన్ వస్తుందండి, అన్ని రకాలుగా కూడా ఈరోజు మరి పబ్లిక్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మరి ఈరోజు మరి శివరామ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈరోజు 6వ వార్డు అదేవిధంగా 31వ వార్డులో మరి పాదయాత్ర చేయడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం అంటే గతంలో ఇలాగా మేము బయటకు వస్తే మాకు అది రాలేదండి ఇది రాలేదండి అని చెప్పడం జరిగింది. ఈరోజు ఒక వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి అదేవిధంగా సచివాలయం సెక్రటరీలు పెట్టి మరి ప్రజల వద్దకే పాలన అని చెప్పి మరి కొత్త నాంది పలికి మరి ఏకైక మరి ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మరి ముందు ముందు వర్తిల్లాలని మరి అదేవిధంగా రాజమహేంద్రవరంలో మరి రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా ఈరోజు వైసీపీ జెండా మరి ఎప్పుడు